వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. సో ఇవాళ వీడియోలో నేను మీతో నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోబోతున్నాను. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోబోయే ముందు, ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ అన్నీ చూడండి. మీకు ఒకవేళ నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, తర్వాత షేర్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి. వెయిట్ పుట్టాను అవుతున్నా నేను, ప్రెగ్నెన్సీ తర్వాత వెయిట్ పుట్టాను అవుతున్నా, లేకపోతే ఆటోమేటిక్గా అంటే ముందు చాలా సన్నగా ఉన్నాను, ఇలా ఇయర్స్ పెరుగుతూ పోతే అంటే విత్ ఏజ్ నా వెయిట్ పెరుగుతుంది, నేను లావ్ అవుతున్నాను అనేది పర్సనల్గా చాలామంది, ఐ మీన్ చాలా ఫ్రెండ్స్ కానీ కొలీగ్స్ కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ నాతో షేర్ చేసుకున్నారు. అండ్ మోర్ ఓవర్ వాళ్ళు అడుగుతూ ఉంటారు అనమాట, నువ్వు ఎలా ఇలా మెయింటైన్ చేస్తున్నావు, అసలు ఏంటి నీ సీక్రెట్, అంటే ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా నువ్వు ఇలా స్లిమ్గా ఎలా ఉన్నావు అనేది వాళ్ళందరూ డౌట్ అనమాట. సో నేను ఏం చేస్తాను అనేది, ఏంటా సీక్రెట్ అని అడుగుతూ ఉంటాను అనమాట నేను. సో సీక్రెట్ అయితే ఏం లేదండి నా దగ్గర, నేనైతే అంటే ఈ పర్టికులర్గా నేను ఇదే చేస్తాను అదే చేస్తాను అని లేదు. దాని మోర్ ఓవర్ నేను జిమ్ కూడా చేయను, నాకు జిమ్ అలవాటు కూడా లేదు. సో ఎట్లా మెయింటైన్ చేస్తున్నా నేను ఇలా అనేది ప్రాబబ్లీ నాకు కూడా తెలుసుకోవడానికి ఇన్ని రోజులు పట్టింది అనమాట. సో ఏంటి అనేది బిఫోర్ ఐ గో ఇన్ టు లైక్ వాట్ ఈజ్ మై ఎగ్జాక్ట్ నా ఎక్స్పీరియన్స్ ఏంటి, ఆ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ వల్ల నాలో ఏం చేంజెస్ వచ్చాయి అనేది మీతో షేర్ చేసుకోవడం. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, చాలా వరకు చాలా మందికి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది తెలియదు కాబట్టి నేను ఒక బ్రీఫ్ ఏంటి అనేది చెప్పేస్తాను. సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది ఒక మెథడ్ అనమాట. ఈ మధ్య ఏంటి అంటే ఒక హెల్త్ ట్రెండ్ అయిపోతుంది. ఏంటి అంటే ఎవరినైనా ముట్టుకోండి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేస్తున్నాం అనేది చెప్తూ ఉంటారు అనమాట. ఎందుకంటే మోర్ ఓవర్ వెయిట్ లాస్ కోసం చేస్తారు అనమాట. సో ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది పాపులర్గా అంటే అన్నీ చూసుకుంటే మనకు ఒక 6 పాపులర్ మెథడ్స్ ఉన్నాయి. సో ఈ మెథడ్స్ మీద మనం ఏంటి, ఒక్కొక్క మెథడ్ ఏంటి, ఎలా చేయాలి అనేది మనం స్టడీ చేశామనుకోండి, మన బాడీకి ఏది సూట్ అవుతుందో ఆ పర్టికులర్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది మనం చూస్ చేసుకొని మనం కంటిన్యూ చేస్తాం. సో ఎలా చూస్ చేసుకోవాలి ఏంటది అనేది నేను ఇప్పుడు మీతో చెప్పబోతున్నా. సో ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కింద 6 మోస్ట్ పాపులర్ ఇవి ఉన్నాయి, టెక్నిక్స్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ దాన్ని ఏమంటారంటే 16/8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. 16/8 ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి అంటే ఓవరాల్గా ఒక వన్ కంప్లీట్ డే తీసుకుంటే మనకి 24 అవర్స్ ఉంటాయి. సో ఈ 24 అవర్స్లో మనం 16 అవర్స్ ఏవైతే ఉంటాయో అది కంప్లీట్గా ఫాస్టింగ్ చేస్తాము. అండ్ 8 అవర్స్ ఏవైతే ఉంటామో ఆ ఓన్లీ 8 అవర్ విండో అంటే 8 అవర్స్లోనే మనము మన మీల్ని ఫినిష్ చేయాలి, అంటే తినడం అనేది ఈ 8 అవర్స్లోనే కంప్లీట్ చేయాలన్నమాట. సో ఎలా తింటారు అనేది మీ ఇష్టం, అంటే ఒక ఓన్లీ 1 మీల్ తీసుకోవచ్చు మీరు 8 అవర్స్లో, లేదు నేను 2 మీల్స్ తీసుకుంటాను అంటే 2 మీల్స్ తీసుకోవచ్చు, 3 మీల్స్ తీసుకోవచ్చు అండ్ మోర్ దెన్ 3 మీల్స్ కూడా తీసుకోవచ్చు. బట్ ఏం తీసుకున్నా కూడా ఈ 8 అవర్స్లో అయిపోవాలి. అండ్ తర్వాత 16 అవర్స్ అనేది మీరు ఫాస్టింగ్లోకి వచ్చేస్తారు అన్నమాట. సో ఎలా ఈ 8 అవర్స్ అండ్ 16 అవర్స్ని మెయింటైన్ చేస్తారు అనేది నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. సేఫ్ ఎగ్జాంపుల్, ఇవాళ నేను నైట్కి 8 o'clockకి డిన్నర్ చేశాను అనుకోండి, చేస్తే నెక్స్ట్ మీల్ చేయడానికి మధ్యలో 16 అవర్స్ గ్యాప్ ఉండాలి. అంటే నేను ఇప్పుడు 8 o'clock తింటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయాలి అండ్ దెన్ మధ్యాహ్నం డైరెక్ట్గా 12 o'clock మీల్ చేయాలన్నమాట. సో అలా అది 16 అవర్స్ కింద లెక్క అవుతుంది అనమాట. సో ఇది ఒక మెథడ్ అనమాట. సో ఈ మెథడ్లో మనం ఈ 8 అవర్ విండోలో ఏం తినచ్చు అండ్ దెన్ ఈ ఏదైతే 16 అవర్స్ ఫాస్టింగ్ విండో అన్నామో ఆ విండోలో ఏం తినకూడదు అనేది చెప్తాను నేను. సో మోరవర్ ఫస్ట్ 16 అవర్స్ గురించి మాట్లాడదాం మనం. ఈ 16 అవర్స్లో ఏంటి అంటే నో సాలిడ్స్ అండి, అంటే మనం ఏ గట్టి పదార్థాలు అసలు తినకూడదు అనమాట, ఎలాంటి సాలిడ్ ఇంటేక్ అనేది ఈ 16 అవర్స్లో ఉండకూడదు. అండ్ ఎలాంటివి తీసుకోవాలి అంటే కొంతమంది చూడండి ఇప్పుడు లేట్గా లేచారనుకోండి, 8 o'clock డిన్నర్ చేసి
లెవెన్ ఓ క్లాక్ లేసారు అనుకోండి అంత ఆకలి ఉండదు. కానీ కొంతమంది వర్క్ కోసమో ఇంకో పనికో ఇంకో పనికో వాళ్ళు ఏ 6 o'clock or 7 o'clock లేసి బ్రష్ చేయగానే వాళ్ళు వెంటనే ఆకలి వేస్తూ ఉంటుంది అనమాట. సో అలాంటి టైంలో వాళ్ళు మళ్ళీ నెక్స్ట్ మీల్ ఏంటి 12 తినాలి. సో 12 దాకా వెయిట్ చేయడానికి లేకపోతే ఆకలేసి వాళ్ళకి లోగా ఫీల్ అవుతారు అనమాట కొంతమంది. సో అలాంటి వాళ్ళు ఏం తీసుకోవచ్చు అంటే ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగచ్చండి. వాటర్కి అన్లిమిటెడ్ మీరు ఎంత నీళ్ళైనా తాగచ్చు అనమాట. ఆ 16 hours ఏదైతే మనం తినకూడదు అని ఏదైతే విండో మాట్లాడామో దాంట్లో వాటర్ అయితే ప్లెంటీ ఆఫ్ వాటర్ తాగచ్చు. దాంతోపాటు బ్లాక్ కాఫీ అలవాటు ఉంటే బ్లాక్ కాఫీ తాగచ్చు. గ్రీన్ టీ అయితే ఈ మధ్య చాలా వరకు అందరికీ అలవాటు అయిపోయింది అండి ఇంట్లో హెల్తీ కాబట్టి. సో గ్రీన్ టీ యూ కెన్ టేక్ గ్రీన్ టీ తాగచ్చు, బ్లాక్ కాఫీ తాగచ్చు. దాంతోపాటు ఏదైనా సోడా లైమ్ కానీ లేకపోతే లైమ్ అండ్ వాటర్ కానీ, అండ్ అగైన్ అందులో ఏంటి షుగర్స్ కానీ సాల్ట్ కానీ ఇలాంటివి ఏవి అడిషనల్గా ఏం యాడ్ చేసుకోకూడదు అనమాట. వాటర్తో పాటు ఏదైనా మీరు నిమ్మకాయని వేసుకోవచ్చు, లేదంటే సోడాతో పాటు నిమ్మకాయ వేసుకున్నా కూడా పర్లేదు అనమాట. సో ఇవి లిక్విడ్స్. సో ఇవి తాగుతూ మనం ఆ 16 hours ఫాస్టింగ్ని కంప్లీట్ చేయాలి. అండ్ కమింగ్ టు 8 hour విండో అన్నాం కదండి, 8 hour విండోలో మనం 12 o'clock ఫస్ట్ మీల్ తింటామన్నమాట. ఫస్ట్ మీల్ మీరు యాజ్ యూజువల్ అంటే మీరు రోజు ఎలా తింటారో అలా తింటే సరిపోతుంది అనమాట. మళ్ళీ ఏంటి, మళ్ళీ మీరు 8 hours అంటే 12 to 8 p.m. లోపు మీరు ఫినిష్ చేయాలి. సో ఈ గ్యాప్లో మీరు మళ్ళీ 4 o'clockకి మీ ఇష్టం అంటే సెకండ్ మీల్ మీరు తినడానికి ఇష్టపడితే 4 hour గ్యాప్తో తీసుకోవచ్చు. లేదు నేను సెకండ్ మీల్ తినను, రైస్ అట్లా తిన్నాను, ఆల్రెడీ 12 o'clock తిన్నానంటే మీరు ఫ్రూట్స్ కానీ టీ టైం కానీ స్నాక్స్ కానీ అలాంటివి తీసేసుకోవచ్చు. అది సెకండ్ మీల్ కిందకు వస్తుంది. అండ్ ఫైనల్గా మీరు 8 o'clockకి 8 p.m. మీరు నార్మల్గా ఎలా తింటారో అలాగే తినచ్చు అనమాట. సో ఇక్కడ ఏంటి, ఇది ఒక డైట్ ప్లాన్. డైట్ ప్లాన్ అంటే ఏంటి, ఒక టైమింగ్ మెయింటైన్ చేస్తున్నాం ఇక్కడ. అంటే మన డైట్ని, మన తినే వస్తువుల్ని, మనం పదార్థాలని మనం ఇక్కడ కంట్రోల్ చేయట్లేదు. మన ఇష్టం వచ్చినది తినచ్చు కానీ ఒక పర్టికులర్ టైంలోపే తినాలి అనేది దీని స్పెసిఫిక్ డైట్ ప్లాన్ అనమాట. సో మీకు అర్థమైంది అనుకుంటున్నా ఈ 16:8 ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఎలా చేస్తాము అనేది. సో ఈ ఫాస్టింగ్ చేసే వల్ల ఏంటి లాభాలు అంటే మన బాడీలో రోగాలన్నీ వస్తున్నాయి మనకు తెలియకుండానే కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి అన్నమాట. ఆ రోగాలు ఎందుకు వస్తున్నాయంటే మనకు చిన్నప్పటి నుంచి ఎలా అలవాటు చేశారంటే బాగా తినాలి అంటే ఈ ఒక పూట తినకపోయినా నువ్వు డల్ అయిపోతావు, నీకు హెల్త్ బాగాలేకుండా అవుతుంది, తిను అని. మనకి మోస్ట్లీ ఇండియన్ పేరెంట్స్లో ఏంటి అంటే తినకపోయినా కలిపి కూరుస్తూ ఉంటారు అనమాట. తినండి పిల్లలు తినకపోతే నాకు నిద్ర రాలేదు, అది రాలేదు, ఇది ఓకే ఫైన్ అండి. చిన్నప్పుడు మనకి అలాగే అంటే చిన్నపిల్లలు తినకుండా ఉంటే ఏ మదర్ అన్నా అలాగే చేస్తుంది. కానీ అదే హ్యాబిట్ గ్రో అవుతూ విత్ ది ఏజ్ అంటే టైం టు టైం తినాలి, every 2 hours కొంతమందికి ఆకలిస్తూ ఉంటుంది, ఏదో ఒకటి తినకపోతే వాళ్ళకి ఎలాగెలాగో అయిపోతూ ఉంటుంది అనమాట. సో అలాంటి వాళ్ళు మటుకు మన బాడీ అనేది ఒక డస్ట్బిన్ కాదండి, ఏది దొరికితే అది మనం లోపల చూడడానికి కొద్దిగా కంట్రోల్ ఉండాలన్నమాట మన బాడీని. విత్ ఏజ్ ఏంటి అంటే ఒక పర్టికులర్ ఏజ్ వచ్చాక అన్ని లెవెల్స్ని కంట్రోల్ చేయాలి అంటే ఖచ్చితంగా మన బాడీని మన కంట్రోల్లో ఉంచుకోవాలి. ఉంచుకోవాలి అంటే ఇలా ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనేది ఖచ్చితంగా మనం ట్రై చేయాలి. సో ఈ ఫాస్టింగ్ వల్ల ఏంటి అడ్వాంటేజ్ అంటే బాడీ ప్యూరిఫికేషన్ ఎప్పుడు జరుగుతుందంటే, అంటే యాక్టివ్ ప్యూరిఫికేషన్ ఆఫ్ బాడీ ఎప్పుడు జరుగుతుందంటే ఎప్పుడైతే మన స్టమక్ అంటే మన కడుపు ఎప్పుడైతే ఖాళీగా ఉంటుందో అప్పుడు చాలా యాక్టివ్గా ప్యూరిఫికేషన్ జరుగుతుంది అన్నమాట. సో ఈ 16 hours ఏదైతే ఉందో ఆ టైంలో మన బాడీ కంప్లీట్గా ప్యూరిఫై అవుతుంది అన్నమాట. సో దానివల్లనే ఏదన్నా ఫ్యాట్ ఉన్నా కూడా, మజిల్ గ్రోత్ ఉన్నా కూడా, వెయిట్ ఉన్నా కూడా అన్నీ రెడ్యూస్ అవ్వడానికి కారణం ఏంటి అంటే ప్యూరిఫికేషన్ అది చాలా యాక్టివ్గా జరుగుతుంది ఆ ఫాస్టింగ్ పీరియడ్లో. సో దట్ ఈస్ ద మెయిన్ రీజన్ జనాలు ఎందుకు ఎగబడి ఈ హెల్తీ ట్రెండ్ని, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని అలవాటు చేసుకుంటున్నారు అంటే దిస్ ఈజ్ ద మెయిన్ రీజన్. దీంట్లో ఏంటంటే ఇది తినకు అది తినకు అనే రూల్స్ అయితే ఏం లేవు, మీ ఇష్టం వచ్చిందని తినండి, బట్ ఆ 8 hour విండోలో ఫినిష్ చేసుకోండి అని. దిస్ ఈజ్ ద బెస్ట్ ఫాస్టింగ్ టెక్నిక్ అంటారు, బెస్ట్ అండ్ ఎఫిషియంట్ అనమాట. అంటే రిజల్ట్ ఖచ్చితంగా చూపించింది చాలామందిలో. సో అందుకు జనాలందరూ ఇది
ప్రాక్టీస్ లోకి తెచ్చుకుంటున్నారు అనమాట. సో రెండో మెథడ్ ఏంటి అంటే, రెండో మెథడ్ ని 5:2 ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటారండి. 5:2 ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అంటే ఏంటి అంటే, మనకు వారంలో ఎన్ని రోజులు ఉన్నాయి, 7 రోజులు ఉన్నాయి. 7 రోజుల్లో 5 డేస్ మన ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చిన టైంలో విచ్చలు విడిగా తినేయచ్చు అనమాట మనం. అంటే దేర్ ఆర్ నో రెస్ట్రిక్షన్స్ అట్ ఆల్. ఆ 5 డేస్లో ఏదైనా తినండి, ఎప్పుడైనా తినండి, మీ ఇష్టం. మీకు ఆకలి వేసినప్పుడు తినండి, ఆకలి లేకపోతే బాగానేయండి అన్నట్టు. సో మిగిలిన 2 రోజులు ఏవైతే ఉంటాయో, 2 రోజులు అంటే ఏంటి అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా, 7 డేస్ వీక్లో ఉంటాయి కదా, 2 రోజులు నేను మండే అండ్ థర్స్డే అని నా డైట్ ప్లాన్లో పెట్టుకున్నాను అనుకోండి. సో ఖచ్చితంగా నేను సండే అయితే నా ఇష్టం వచ్చినట్టు తింటాను. మండే థర్స్డే మటుకు ఐ హ్యావ్ టు కంట్రోల్ మై సెల్ఫ్, అంటే నేను కంట్రోల్గా తినాలి ఆ 2 రోజులు. మిగిలిన రోజులు నా ఇష్టం ఎలాగైనా తినచ్చు. ఆ 2 రోజులు మటుకు లేడీస్ అయితే, అంటే ఉమెన్స్కి అయితే రెస్ట్రిక్టెడ్ డైట్ అంటే, 500 కెలరీస్ కన్నా ఎక్కువ తినకూడదు. అండ్ జెంట్స్కి అయితే 600 కెలరీస్ దాకా తినచ్చు అనమాట. సో ఈ 500 కెలరీస్ని కూడా ఏంటి అంటే, మనం ఒకటే మీల్ అయితే మనం అంటే ఆకలేస్తుంది, మనం రోజుకి ఒకటే మీల్ తిన్నా కూడా ఆకలేస్తుంది కాబట్టి 2 మీల్స్లో డివైడ్ చేసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది, 2 మీల్స్లో డివైడ్ చేసుకున్నప్పుడు మార్నింగ్ మీల్లో మనం 250 కెలరీస్కి సంబంధించింది ఫస్ట్ మీల్ చేసేస్తాము. తర్వాత ఏదైతే సెకండ్ మీల్ అనేది మన ఇష్టం, టైం గ్యాప్ ఇందులో లేదు కాబట్టి సెకండ్ మీల్ మళ్ళీ 250 కెలరీస్కి సంబంధించింది మనం ఈవినింగ్ 5 తిందామో లేకపోతే 6 o'clock తీసుకోవడమో మనకు ఆకలిని అడ్జస్ట్ చేసుకొని తీసుకునేదండి. బాడీ టు బాడీ డిఫర్ అవుతూ ఉంటుంది. నాకు అంత ఆకలి లేకపోవచ్చు, కానీ కొంతమందికి ఆకలి ఎక్కువగా ఉండొచ్చు. సో అది మన బాడీకి తగ్గట్టు మనం ఆ ప్లాన్ని సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇది సెకండ్ అంటే 5:2 అనే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్లో ఏంటి అంటే, మండే అండ్ థర్స్డే ఆఫ్ ద వీక్లో ఏం చేస్తామంటే ఓన్లీ 500 కెలరీస్ని రెస్ట్రిక్ట్ చేస్తూ మనము ఇంక ఎక్కువ తినమన్నమాట. ఇది ఒక మెథడ్. ఓకే, దీన్ని ఫాస్ట్ డైట్ అంటారండి, ఫాస్ట్ ఇంటర్మీడియట్ డైట్ అంటారనమాట. ఇది ఒక రెండో మెథడ్ అనమాట. మూడో మెథడ్ ఏంటి అంటే, ఈట్ అండ్ స్టాప్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. ఈట్ అండ్ స్టాప్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి అంటే, సిమిలర్లీ అంటే ఈ 5:2లో ఏంటి, మనం 7 రోజుల్లో 2 రోజులు మటుకే రెస్ట్రిక్ట్ చేస్తున్నాం, ఓన్లీ 500 కెలరీస్ తింటున్నాం అనమాట. ఇక్కడ ఈ ఈట్ అండ్ స్టాప్లో ఏంటి అంటే, యాజ్ యూజువల్ 5 డేస్ అంటే వారంలో 5 రోజులు మన ఇష్టం వచ్చినట్టు, ఇష్టం వచ్చిన టైంకి ఏవైనా తినచ్చు అనమాట. కానీ మిగిలిన 2 రోజులు ఏవైతే ఉంటాయో, అంటే మళ్ళీ మనం మండే కానీ లేదంటే థర్స్డే కానీ తీసుకుందాం అనుకోండి, మండే అండ్ థర్స్డే అస్సలేం తినకుండా ఉంటాం ఇక్కడ. ఓకే, ఇది ఒక రకమైన ఫాస్టింగ్ అది. ఈట్ స్టాప్, స్టాప్ చేస్తున్నాం, కంప్లీట్గా తినట్లేదు అనమాట. ఆ రోజు తినకుండా మళ్ళీ సే ఫర్ ఎగ్జాంపుల్ మండే సండే తిన్నాము, మండే మొత్తం 24 అవర్స్ మనం ఫాస్టింగ్లోకి వెళ్ళిపోతున్నాము, మళ్ళీ ట్యూస్డే వెడ్నస్డే ఇష్టం వచ్చినట్టు తింటున్నాము, మళ్ళీ థర్స్డే ఏమవుతుందంటే థర్స్డే కంప్లీట్గా ఫాస్టింగ్లోకి వెళ్ళిపోతున్నాం అన్న. ఇది దీన్ని ఈట్ అండ్ స్టాప్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటామన్నమాట. అంటే ఈ ఏవైతే నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ మెథడ్స్ చెప్తున్నానో, ఇవి బాడీకి డిఫర్ అవుతూ ఉంటాయండి. అంటే కొంతమంది తట్టుకోగలరు ఆకలికి, కొంతమంది తట్టుకోలేరు. సో మన బాడీ ఎలా ఒకదాన్ని అడాప్ట్ చేసుకుంటుంది అనే దాన్ని బట్టి మనం వీ హ్యావ్ టు చూస్ ఇట్ అనమాట. మనకి ఏది బాగుంటుంది, మనం అసలు ఈ ప్లాన్ని ఫాలో అవ్వగలమా లేదా అనేది మన దీన్ని బట్టి మనం వెళ్ళడం అంతే. అంటే నువ్వు ఇదే చేయాలి అని అయితే నేను చెప్పట్లేదు. మీకు ఏది సూట్ అయితే మీరు దానికి వెళ్ళచ్చు అనమాట. సో మనం ఇక్కడ 3 మెథడ్స్ చూసేసాం. సో 4th మెథడ్ ఏంటి అంటే ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్. సో ఇక్కడ ఆల్టర్నేట్ డే ఫాస్టింగ్ అంటే ఏంటి అంటే, నేను సండే తింటున్నాను, మండే తినట్లేదు, మండే పూర్తిగా తినను, ఆర్ ఓన్లీ ఒక 100 to 200 కెలరీస్ మట్టుకే తింటాను అనమాట మండే రోజు, మళ్ళీ ట్యూస్డే ఫుల్గా తింటాను. ఆల్టర్నేట్ డేస్ అంటే ఒక రోజు వదిలి ఇంకో రోజు, అంటే ఒక రోజు ఫుల్గా తిని 2 రోజు తినకపోవడం, ఆ కొద్దిగా తిన్నాం అంటే 200 కెలరీస్ మట్టుకే తిన్నాం అనమాట. ఇది 4th మెథడ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. సో 5th వన్ వచ్చి వారియర్ డైట్ అంటారండి. ఇది చాలా అంటే చాలామంది చాలా ఇష్టంగా అంటే
బాగా ఈ డైట్ని అంటే ఈ ప్రొసీజర్ని ఫాలో అవుతున్నారు అన్నమాట చాలామంది. ఈ వారియర్ డైట్లో ఏముంటాయి అంటే 2A 2 meals ఉంటాయి, అంటే ప్రతిరోజు తినచ్చు అనమాట. ఇక్కడ ఈరోజు తినకూడదు, ఇన్నే గంటలు తినాలి, అన్నే గంటలు తినాలి అని లేకుండా ప్రతిరోజు 2 meals తినచ్చు, 2 సార్లు తినచ్చు. 2 సార్లలో కూడా ఏంటి అంటే పొద్దున్నే మీరు 8 to 8 లోపు 4 AM to 8 AM లోపు మీరు ఓన్లీ ఈ ఫ్రూట్స్ కానీ లేకపోతే రా వెజిటబుల్స్ అంటే పచ్చి కాయగూరలు మట్టుకే తినాలి ఇందులో. ప్రతిరోజు ఒక మీల్, అది ఫస్ట్ మీల్లో మీరు కుక్డ్ ఫుడ్ ఏం తినకూడదు, వండిన ఫుడ్ అయితే ఏం తినకూడదు మీరు. రా ఫ్రూట్స్ కానీ అంటే పళ్ళు కానీ లేదంటే పచ్చి కాయగూరలు కానీ చేసుకొని తినాలన్నమాట పొద్దున్నే, అది 8 AM లోపు అయిపోవాలి. నెక్స్ట్ మనం 12 నుంచి మళ్ళీ 4 గంటలలోపు మీరు సెకండ్ మీల్ని హెవీగా తినచ్చు అనమాట. మీరు అంటే పొద్దున్న 8 o'clockకి ఒకసారి తింటారు, మళ్ళీ ఈ 4 o'clock లోపు మీరు ఆ హెవీ మీల్ అనేది తీసుకుంటారు. దాంట్లో ఏమైనా ఉండొచ్చు, చికెన్ ఉండొచ్చు, హెవీగా ఏ అంటే నథింగ్ ఇస్ రెస్ట్రిక్టెడ్ హియర్, మీ ఇష్టం వచ్చింది తినచ్చు అనమాట. సో ఇది వారియర్ డైట్, ప్రతిరోజు అదే డైట్ ఫాలో అవ్వడం అనమాట మీరు. సో ఇది 5th one అండి. కమింగ్ టు 6th one ఏంటి అంటే సైమల్టేనియస్ స్కిప్పింగ్ ఫాస్టింగ్ అంటారు దీన్ని, 6th one. సో ఇది ఏంటి అంటే దీనికి ఒక డైట్ ప్లాన్ ఉండదు, ఆర్ నేను డైట్ చేస్తున్నాను అనే ఆలోచన కూడా ఉండదు అనమాట. ఇది యాజ్ యూజువల్ మనం డే టు డే లైఫ్లో చేసేదాన్నే ఇది సైమల్టేనియస్ స్కిప్పింగ్ ఫాస్టింగ్ అంటారండి. అంటే ఇవాళ సండే అనుకోండి, నేను సండే 3 పూట్లు తింటానండి, మండే నాకు కుదరలేదో లేకపోతే నాకు అంటే తినాలనిపించలేదో నేను మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నాను, మళ్ళీ లంచ్ చేస్తాను, మళ్ళీ డిన్నర్ చేస్తాను, వెడ్నెస్డే యాజ్ యూజువల్ 3 పూటలు తింటాను, థర్స్డే మళ్ళీ నైట్ నాకు తినాలనిపి అంటే హెవీగా ఉంది, నేను ఈవినింగ్ ఏదో తిన్నాను నాకు హెవీగా ఉందంటే నేను స్కిప్ చేస్తాను. అంటే నా ఆకలికి పట్టో లేకపోతే నా దగ్గర టైం లేకపోవడం వల్లనో నేను తినడం మానేస్తూ ఉంటాను. అంటే ఆ వీక్లో అప్పుడొకటి స్కిప్ చేస్తూ పోతాను అనమాట మీల్ సైమల్టేనియస్. అంటే అనుకోని, ఇట్స్ నాట్ ఏ ప్లాన్, ప్లాన్ లేకుండానే నేను స్కిప్ చేస్తున్నాను. ఇది కూడా ఒక ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ కిందకు వస్తుంది అనమాట. సో ఈ 6 most popular ఇంటర్మీడియట్ ఫాస్టింగ్స్ నేను ఇవాళ మీతో షేర్ చేశాను. సో ఈ 6లో మీకు ఏది బెస్ట్ అంటే మీ బాడీకి ఏది సూట్ అవుతుంది అండ్ సూట్ అయ్యే దాంతో పాటు నేను కంటిన్యూస్గా ఒక 1 month కానీ 2 months కానీ 3 months కానీ ఖచ్చితంగా నేను ఏ ప్లాన్ అయితే నేను కరెక్ట్గా తీసుకొని చేసుకోగలను అని మీరు ఓన్గా డిసైడ్ చేసుకొని చేసేదాన్ని ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటారు. ఏ డైటీషియనో సజెషన్సో లేకపోతే ఏ డాక్టర్ సజెషనో ఏ జిమ్ వాళ్ళ సజెషనో తీసుకోవాల్సిన అవసరం అయితే లేదు. అండ్ హెల్త్ వైజ్ అంటే దీనివల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేదు అండ్ ఖచ్చితంగా వెయిట్ లాస్ అయితే మీరు చూస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ నా ఫ్రెండ్స్ అందరికీ ఐ సజెస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్. అండ్ ఇప్పుడు నేను చెప్పినట్టు నేనైతే 1st one వెళ్తున్నానండి, మిగిలినవి ఏవి చూసుకున్నా కూడా నా బాడీకి నేనుండే కండిషన్కి సూట్ అవ్వదు అని అనిపించింది. సో అందుకే నేను 16/8 అనే ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ప్రొసీజర్ కానీ టెక్నిక్ని కానీ ఫాలో అవ్వడానికి ట్రై చేశాను. అండ్ మోర్ ఓవర్ దానివల్ల నేను అరౌండ్ ఇట్స్ నాట్ లైక్ 4 to 5 pages కాదు, నేను ఆల్రెడీ తక్కువ ఉన్నాను కాబట్టి 60 kgs వెయిట్ ఉంటే నేను ఇప్పుడు 58కి వచ్చాను. సో 2 kgs అయితే నేను తగ్గగలిగాను. నేను ఇది ప్లాన్డ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అయితే చేయలేదండి. నేను ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అనేది అనుకోకుండా నా లైఫ్ స్టైల్లోకి వచ్చింది. సో వచ్చింది కదా నేను ఫాలో చేసి చూద్దామనే దీంతో నేను ఐ జస్ట్ టుక్ ఇట్ యాజ్ అ ఛాలెంజ్ అండ్ ఐ జస్ట్ డిడ్ దాట్. సో ఫైనల్గా రిజల్ట్ అయితే చాలా బాగొచ్చింది. సో నేనేమనుకుంటున్నానంటే నేను ఎలా పాటించాను అండ్ దెన్ నేను ఏమేమి తినేదాన్ని ఏ టైమింగ్స్లో ఎన్ని రోజులు చేశాను ఏమేమి తిన్నాను అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను ఖచ్చితంగా. అండ్ అది నెక్స్ట్ వీడియోలో చేసుకుందాం అనుకుంటున్నా. ఫస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఏంటి అని ఎక్స్ప్లెయిన్ చేశాక మీ అందరికీ ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీరందరూ మీ బాడీకి సూట్ అయినట్టు ఏదో ఒక టెక్నిక్ సెలెక్ట్ చేసుకొని ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని ఖచ్చితంగా మీ లైఫ్ స్టైల్లోకి తెచ్చుకోండి.
తెచ్చుకుంటే మీరు అందరూ ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ని మీ లైఫ్ స్టైల్లో తెచ్చుకుంటారు. తెచ్చుకొని ఎంతో కొంత హెల్తీగా ఉండడానికి ట్రై చేసి బాడీ వెయిట్ని తగ్గించుకోండి, ఫ్యాట్ని తగ్గించుకోండి, అండ్ బీ హెల్దీ, స్టే హెల్దీ. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, దాంతోపాటు కామెంట్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్ డైట్ ప్లాన్ ఐ ఫాలోడ్ ఫర్ మై ఇంటర్మీడియట్ ఫాస్టింగ్? నా ఇంటర్మీడియట్ ఫాస్టింగ్కి నేను ఫాలో అయిన డైట్ ప్లాన్ ఖచ్చితంగా మీకు నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటా. అంటిల్ దెన్ గుడ్ బై బై.